175 రోజులు ఆడిన టాప్ 10 మూవీస్లో 2 మూవీస్ బాలయ్య బాబుయే ఉండటం విశేషం. టాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక సెంటర్స్లలో 175 రోజులు నాన్ స్టాప్గా ఆడిన 10 సినిమాలు. అందులో మొదటిది సింహాద్రి. ఆ ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమా 2003లో రిలీజ్ అయింది. 52 సెంటర్లలో 175 రోజులు పూర్తి చేసుకుంది. ఇంకా 2వ స్థానంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన మహేష్ బాబు సినిమా పోకిరి. 2006లో రిలీజ్ అయిన ఈ సినిమా 175 రోజుల పాటు 48 సెంటర్లో విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక 3వ స్థానంలో చిరంజీవి నటించినటువంటి ఇందిరా సినిమా 2002లో రిలీజ్ అయింది. 31 సెంటర్లలో 175 రోజుల పాటు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక 4వ స్థానంలో మన బాలయ్య బాబు నటించినటువంటి సమరసింహారెడ్డి సినిమా 29 సెంటర్లలో 175 రోజుల పాటు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక 5వ స్థానంలో శ్రీకాంత్ స్టార్ హీరోగా చేసిన పెళ్లి సందడి మూవీ 1996లో రిలీజ్ అయింది. 27 సెంటర్లలో 175 రోజుల పాటు పూర్తి చేసుకుంది. ఇంకా 6వ స్థానంలో నువ్వే కావాలి సినిమా 2000 సంవత్సరంలో రిలీజ్ అయింది. ఈ సినిమా 25 సెంటర్లలో 175 రోజులు పూర్తి చే. ఇంకా అక్కినేని నాగేశ్వరరావు నటించినటువంటి ప్రేమాభిషేకం కెరీర్లోనే బ్లాక్ బాస్టర్ మూవీగా రికార్డు సృష్టించింది. 1981లో రిలీజ్ అయిన ఈ మూవీ 19 సెంటర్లలో 175 రోజులు పూర్తి చేసుకుంది. ఇంకా 8వ స్థానంలో బాలకృష్ణ హీరోగా నటించిన నరసింహనాయుడు సినిమా 2001లో రిలీజ్ అయ్యి 17 సెంటర్లలో 175 రోజులు పూర్తి చేసుకుంది. స్టార్ హీరో వెంకటేష్గా నటించిన కలిసిందమ్రా సినిమా 2000 సంవత్సరంలో రిలీజ్ అయ్యి 14 సెంటర్లలో 175 రోజులు పూర్తి చేసుకుంది. ఇంకా 10వ స్థానంలో ఉన్నటువంటి సినిమా లవకుశ. ఇందులో సీనియర్ ఎన్టీఆర్ నటించిన లవకుశ సినిమా 1963 రిలీజ్ అయ్యి 13 సెంటర్లలో 175 రోజుల పాటు విజయవంతంగా పూర్తి చేసుకుంది.